నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీస్ నార్చన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలంటూ విద్యార్థి నిరుద్యోగ సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో విజయవాడలో ధర్నాకు ఆందోళనలకు అనుమతి లేదంటూ పోలీసులు విద్యార్థి నేతలను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు విద్యార్థి యువజన సంఘాల నేతలకు మధ్య తోపులాట్లు వాగ్వాదాలు జరిగాయి. సీఎం జగన్ స్పందించే వరకు పోరాటం కొనసాగుతుందని విద్యార్థి సంఘ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఏదైతే యువత ఈరోజు సెలవు కలెక్టరేట్కు పిలుపునివ్వడం జరిగిందో, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని చెప్పి పెద్ద ఎత్తున కలెక్టరేట్కు పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం అంతా కూడా పోలీసులు నిర్బంధించడం జరిగింది. వారి అంతరం కూడా అరెస్టులు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విజయవాడ లెనిన్ సెంటర్లో పెద్ద ఎత్తున అటు టీఎన్ఎస్ఎఫ్ అలాగే విద్యార్థి యువజన సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. అక్కడి నుంచి కూడా సెలవు కలెక్టరేట్ కార్యాలయాలకు పిలుపునిచ్చిన సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన కార్యక్రమాలు అయితే కూడా కొనసాగాయి. అయితే ముఖ్యంగా విజయవాడలో అటు విద్యార్థి యువజన సంఘాల నేతలందరినీ కూడా ప్రత్యేకించి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా యువతకు జాబ్ రావాలంటే సీఎం జగన్ పోవాలంటూ కూడా పెద్ద ఎత్తున ప్లే కార్డులు కూడా ప్రదర్శించడం జరిగింది. జాబ్ రావాలంటే అటు జగన్ రావాలని గతంలో ఏదైతే స్లోగన్స్ ఇచ్చారో ఇప్పుడు అదే స్లోగన్స్ తిప్పి రివర్స్లో యువతంతా కూడా ప్రదర్శిస్తూ తమ నిరసన అయితే కూడా కొనసాగించిన సందర్భం అయితే కూడా ఉంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున అటు బలగాలను మోహరించడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం జరిగింది. ఎవరూ కూడా ఇక్కడ కలెక్టరేట్ల వద్ద కూడా చేరుకునే అవకాశం లేకోకుండా మూడంచెల విధానంలో పెద్ద ఎత్తున సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అందరినీ కూడా విజయవాడలోని లెనిన్ సెంటర్లోనే ధర్నా కొనసాగిస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి కూడా వాళ్ళంతా కూడా ర్యాలీగా బయలుదేరి అటు కలెక్టరేట్ కార్యాలయానికి ముట్టడించాలని చెప్పి ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రయత్నాలంతా కూడా పోలీసులు అడ్డుకునే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు యువజన విద్యార్థి సంఘాల నేతలు అయితే కూడా స్పష్టం చేస్తున్నారు, మొత్తం అవసరమైతే సీఎం క్యాంపు కార్యాలయాన్ని కూడా తాము ముట్టడిస్తాము, అటు యువతకు నిరుద్యోగ సమస్యను పరిష్కరించుకోకుండా ఉన్న ఉద్యోగస్తులకే అటు 62 ఏళ్ళు చేసి అటు నిరుద్యోగ యువతను ప్రభుత్వం దారుణంగా మోసం చేస్తుందని చెప్పి కూడా వాళ్ళంతా కూడా ఆరోపిస్తూ ఈ నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం అటు పోలీసుల చేత నిర్బంధంగా అరెస్టులు చేస్తున్నారు. పోలీసులు కూడా అటు వైసీపీ కండవాళ్ళు కప్పుకున్నటువంటి కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా వాళ్ళంతా కూడా అటు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా అటు సమస్యను వివరించేందుకు నిరసన తెలిపిన హక్కు ఉంది, కానీ అటువంటి హక్కును అటు ప్రభుత్వం కాలరాసిందని చెప్పి వాళ్ళకు కూడా విద్యార్థి యువజన సంఘాల నేతలు అయితే కూడా అటు పెద్ద ఎత్తున అటు పోలీసు చర్యలను కూడా వ్యతిరేకిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. అయితే మొత్తానికి సంబంధించి ఈరోజు చేపట్టినటువంటి చెలో కలెక్టరేట్ల కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఏవైఎఫ్ అలాగే టీఎన్ఎస్ఎఫ్, ఇతర విద్యార్థి సంఘాలు, యువజన సంఘాల నేతలు కూడా అటు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే పీడిఎఫ్, విద్యార్థి యువజన సంఘాలన్నీ కూడా ఈ కార్యక్రమంలో అంటే భాగస్వాములయ్యాయి. అయితే మొత్తానికి సంబంధించి అటు పోలీసులు అటు విద్యార్థి యువజన సంఘాలు తలపెట్టిన ఏదైతే చెలో కలెక్టరేట్ కార్యక్రమాలు ఏమున్నాయో ఆ కార్యక్రమాలంతా కూడా కొంత భగ్నం చేసి వాళ్ళందరినీ కూడా ముందుగానే అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రభుత్వం ఎన్ని నిర్బంధ అరెస్టులు చేయించినా తమ ఉద్యమం కొనసాగిస్తామని చెప్పి కూడా అటు విద్యార్థి యువజన సంఘాల నేతలు అయితే కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కూడా విజయవాడలో నెలకొని ఉంది. ఓవర్ టు స్టూడియో.